ఉంచిన బ్యాగ్ చూడండి హా జీ అరే మస్తున్నారా పబ్లిక్ ఈ రోజు అవునన్నా ఎక్స్క్యూజ్ మీ సర్ మై హస్బెండ్ ఇస్ మిస్సింగ్ ఐ నీడ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ అరే చెప్పినా కదా ఒకసారి పోయి కూర్చోండి సర్ నేను అమే ప్లీజ్ మేడం కూర్చోండి పిలుస్తాను కదా అరే ఇక్కడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి క్యూ ఉన్నదని చెప్పి అలాగే అన్న సర్లే గాని చాయ్ కతం చేయి తొందరగా చేస్తున్నానా నా హస్బెండ్ కనిపించట్లేదండి కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్ నన్ను విస్కీ ఇవ్వండి ఎల్లి కూర్చోండి నేను పిలుస్తాను ఇంద్ర చాయ్ కూడా దానియదు దిమాక్ ఖరాబ్ చేస్తుంది ఇక్కడ ఇంత మంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుతున్నారు నా హస్బెండ్ కనిపించట్లేదు వెళ్ళి హెల్ప్ చేయండి ప్లీజ్ అరే ఎందుకు అరుస్తున్నావు మేడం హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా రోజుకి ఎన్ని కేసులు చూస్తాం మేడం మా బాధలు మాకుంటాయి ఇంతకి మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం చాలా డబ్బునోడా బిజినెస్ మ్యాన్ పవర్ఫుల్ మ్యాన్ పోనీ సినిమా యాక్టరా ఏమన్నా ల్యాండ్ డిస్ప్యూట్లా లేదు హిస్ ఎ కామన్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా చెప్పండి మేడం అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయాడు ఏంటి అంతే మేడం అంతే అక్కడ చూడండి ఆ కేసులన్నీ అవే తెలుసా మీకు ఒక ముచ్చట చెప్పాలా మేడం మీకు అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్ ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్ ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్ ఆఖరికి ఆడపిల్ల పుట్టిన హస్బెండ్ మిస్సింగ్ ఈ రోజుల్లో భరించేటోడు భర్త గాడు మేడం మోసం చేసి పారిపోయేటోడే భర్త అర్థం చేసుకోండి వాటర్ బట్టా తెస్తున్నా సార్ ఆర్ యు ఓకే మ్యామ్ ఐ యామ్ సారీ తీసుకోండి మినరల్ వాటర్ ఏనా మినరల్ వాటర్ బట్టా పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు నమ్మకం కలగాలి అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి తప్పు కదా బ్రేక్ లో ఉన్నాం మేడం మీ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో రూమ్ లో ఉండవు ఇక్కడ ఇక్కడే తినాలి ఇక్కడే తాగాలి ఇట్స్ ఓకే రాసుకోండి ఓకే సార్ చెప్పండి మా ఆయన కనిపించట్లేదండి అదే మిస్సింగ్ తను యుఎస్ నుంచి వచ్చాడు మేమిద్దరం గత 2 ఇయర్స్ గా అక్కడే ఉంటున్నాం తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు డేటా సాఫ్ట్వేర్ కంపెనీకి 2 వీక్స్ అయింది 1 వీక్ గా దేర్ ఇస్ నో న్యూస్ నో ఫోన్స్ నో కమ్యూనికేషన్ డేటా సాఫ్ట్వేర్ అదే మా జూరిస్డిక్షన్ కాదు మేడం తను శంషేర్ గంజ్ గెలాక్సీ హోటల్లో ఉన్నాడు అది మీ జూరిస్డిక్షన్ కాదా అది మా కిందకి వస్తుంది మేడం మీకు మా జూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు సరే మీరు చెప్పండి రాజకవయ్య సరే సార్ చెప్పండి మేడం మీ పేరు నా పేరు అనామిక తను అజయ్ శాస్త్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 6 ఫీట్ ఉంటాడు పెద్ద మచ్చ ఉంటుంది వీపు మీద ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది ఫేర్ కాంప్లెక్షన్ ఏదైనా ఫోటో ఇస్తారా మేడం మేము ఫైల్ చేసుకుంటాం ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి ముడి చేత్తో పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం ఇది ఓకేనా అడ్రస్ మేడం 109 డెమోక్రసీ బులవార్డ్ గెతిస్బర్గ్ మేరీలాండ్ అది కాదు మేడం అలా కాదు మ్యామ్ ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది నాకెవరూ లేరు తనకి లేరు మా పేరెంట్స్ కి మా పెళ్లి ఇష్టం లేదు ఇట్స్ ఓకే విల్ టేక్ ఇట్ లేటర్ మీరు సైన్ చేసేయండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం మీరు అడ్రస్ తీసుకోండి మీ సిగ్నేచర్ ఇస్తారా మసింగ్ ఆ ఫైల్ ఇవ్వు మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు మంచిదమ్మా ఆటో కమ్ ఆన్ వీళ్ళిద్దరి కేసు కొంచెం దగ్గర నోట్ చేసుకో మీరు ఎక్కడికి వెళ్ళాలి గెలాక్సీ హోటల్ ఓ రన్ డ్రాప్ చేస్తా అక్కడి నుంచే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా రైట్ తీసుకో మేము చాట్ బండర్లోనే ఫస్ట్ టైం కలిసాం అలా రోజు కలిసేవాళ్ళం చాలా ఇష్టం ఇద్దరికి చాట్ బండర్లో ఏంటి
మీరు ఫస్ట్ టైం యుఎస్ ఎప్పుడు వెళ్ళారు? 8 మంత్స్ అయింది. నాకు అసలు ఇష్టం లేదు. తనే ఫోర్స్ చేశాడు మంచి ఆపర్చునిటీ అని. ఫస్ట్ నేను వెళ్ళాను. నా డిపెండెంట్గా తను వచ్చాడు అమెరికాకి జాబ్ చూసుకోవడానికి. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తను ఒక్కడే నాకు. తనతో మాట్లాడిందే నాకు రోజు మొదలవదు. అలాంటిది ఒక వారం నుంచి ఎక్కడున్నాడో, అసలు ఏమైపోయాడో వరీ. దొరుకుతాడు కదా, టెన్షన్గా ఉంది. దొరుకుతాడు, డోంట్ వరీ, విల్ ఫైండ్ హిమ్. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. 5-star హోటల్ ఇన్ ఓల్డ్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 అవర్స్ హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. తాగేదానికి చల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ నుంచి వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్విడ్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ పాకెట్ కూడా దొరుకుతుంది, కాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం. డు యు అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవిశాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయన మేడం చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలో వస్తుంది, పోరల్ పోరల్కి తెస్తుంది, పోరల్ పోరల్కి తెస్తుంది, మ్యారీడ్ కపుల్ వస్తుంది, అండ్ మ్యారీడ్ కపుల్ వస్తుంది, చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంత మందికి గుర్తు పెట్టుకోవాలి మేడం? మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం, మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మయ్, నా హస్బెండ్ లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడ్ అంటున్నావు కదా. అయితే చెప్తా విను, మీ సెకండ్ ఫ్లోర్లో 207లో ఉన్నారు. ఆ రూమ్లో ఫ్యాన్కి రెండే రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు, మున్ని బద్నాం హుయి కాదా? 100% రైట్ మేడం. ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకు ఎట్లా తెలుసు, మాకు ఎట్లా తెలుసు మేడం? రోజుకి 2 గంటలు మాట్లాడుకునే వాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్, అజయ్ శాస్త్రి ఎవరు రాలే రికార్డ్స్లో, చూసుకో సార్. మేడం మీ దగ్గర ఎంత పైసలు ఉన్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు, తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి, అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు ష్యూర్? యా. ఏమో తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. మీరు యుఎస్ నుంచి వచ్చినావు కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్న, మీకు రేపు కలుద్దాం. ఏమన్నా లీడ్ దొరికితే మీకు చెప్తా. అరే రమేష్, కొంచెం సామాన్ తీసుకురా. అవర్ నేషనల్ బెడ్ మేడం, కమ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్.